నిరంతరం రగిలే కశ్మీర్ సమస్య భారత చైనా సరిహద్దు తగాదాలు ఖయ్యానికి కాలుదూబే పాకిస్తాన్తో తెగని వివాదాలు ఇటువంటి సమస్యలు కొన్ని భారతదేశపు తొలి ప్రధాని పుణ్యమా అని రావణ కష్టాల్లా నేటికీ రగులుతూనే ఉన్నాయి నెహ్రూ కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ గాని మనకు తొలి ప్రధాని అయి ఉంటే మనదేశం ఇప్పుడున్నట్టు కాకుండా ఎంతో సుభిక్షంగా ఉండేదని పెద్దలు తరచుగా అంటూనే ఉంటారు ఇవి మనం వింటూనే ఉంటాం నిజం చెప్పాలంటే మనం డెబ్బై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చరిత్రలోకి లొంగి చూస్తే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కు కాంగ్రెస్ పార్టీలో ఎంత గొప్ప పలుకుబడి ఉందో పాలనాధ్యక్షుడిగా ఆయన శక్తియుక్తులకు ఎంతటి ఆదరణ ఉందో అర్థమవుతుంది పంతొమ్మిది వందల నలభై ఆరులో బ్రిటిష్ వారు మన దేశ పరిపాలనా పగ్గాలను ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నెగిన కాంగ్రెస్కు అప్పగించాలని నిర్ణయించినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరుండాలనే ఎంపిక చాలా కీలకంగా పరిణమించింది అప్పటికి ఆరు సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ను పోటీ నుండి తొలగిపోమ్మని సూచించారు మహాత్మా గాంధీ ఇక అప్పుడు బరిలో ఉంది ఇద్దరే ఇద్దరు ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్ రెండవ వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ ఇద్దరిలో ఎవరు అధ్యక్షులైతే వారే దేశప్రధానిగా ఉండాలన్నది అందరి నిర్ణయం విశేషం ఏంటంటే దేశవ్యాప్తంగా మొత్తం పదిహేను కాంగ్రెస్ కమిటీలు ఉంటే అందులో పన్నెండు కమిటీల ఓట్లు సర్దార్కే పడ్డాయి గాంధీజీకి నెహ్రూ అంటే బాగా ఇష్టం అని తెలిసినా కాంగ్రెస్ పెద్దల్లో ఎక్కువ మంది పటేల్కే ఓటు వేయడం అటు గాంధీజీకి ఇటు నెహ్రూకి కూడా దిగ్భ్రాంతి కలిగించింది పటేల్ సెక్యులర్ కాడని హిందుత్వానికి మొగ్గు చూపుతాడని నెహ్రూ అయితే సెక్యులర్ అని అందరినీ కూడగట్టుకుని ముందుకు నడిపించగలడని గాంధీజీకి ఏదో ఓ నమ్మకం అందుకే పటేల్కు మెజారిటీ మద్దతు ఉన్నా అతన్ని పోటీ నుంచి తొలగిపోమ్మని నెహ్రూని ప్రధానిగా చేద్దామని గాంధీజీ ఆయన్ని కోరేసరికి పటేల్ చాలా పెద్ద మనసుతో సరే అని అన్నారు దాంతో నెహ్రూ మన దేశానికి తొలి ప్రధాని అయ్యాడు అనేక సమస్యలకు పునాదిగా నిలిచారు కూడా